कदिरी लक्ष्मी नरसिंहस्वामी क्षेत्रं पुराण प्रसिद्धि चेंदिन वैष्णव क्षेत्रं तेलुगु राष्ट्रालो अत्यंत प्रसिद्धि गांचिन नव नरसिंहस्वामी आलयालो इदि ओकटि प्रह्लाद समेतंगा नरसिंहस्वामी दर्शनमनेदि कदिरी क्षेत्रंलो मरेक्कडा लेदु ई स्वामिनि स्वयंभुडनि कूडा अंटारु इंतटि प्रसिद्धि गांचिन आलयानिकि प्रस्तुत आदायं 9 कोट्ल दाका उंटुंदि इदि अधिकारुलु चेप्तुन्न लेक्क अयिते इक उत्सवालु संदर्पणलु आलय निर्माण पनुलंटू दातल नुंचि वसूलु चेस्तुन्न विराळाल सोम्मु संगति स्वामिकि एरुक ఈ ఆలయానికి 81.55 ఎకరాల భూమి ఉంది. అందులో 45.25 ఎకరాల భూమి కౌలుకు ఇచ్చారు. అయితే 3 ఏళ్లకు ఓసారి జరిగే వేలంపాటల్లో నామమాత్రపు ధరలకు పాతకాపులకే అప్పజెపుతున్నారు. అధికారులు అక్రమాలకు తెరలేపి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా చాలా భూములు కబ్జాలకు గురయ్యాయి. ఇక యంత్రాంగం పాలక మండలి నిర్లక్ష్యం కారణంగా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్వామివారి ఆస్థాన పూజలు కూడా కుదించారు. అయితే 220 సంవత్సరాల క్రితం రూపొందించిన బ్రహ్మరథాన్ని కొన్నేళ్లుగా వదిలేశారు. రథం కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నా ఆ కోరిక మాత్రం నెరవేరడం లేదు. రథం చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. కోట్లాది రూపాయలు ఆదాయం ఉన్నా కనీసం ఆలయ ముఖద్వారం వద్ద చెత్తను కూడా తొలగించలేని పరిస్థితి నెలకొంది. అపరిశుభ్ర వాతావరణం ఆలయ ముఖద్వారం వద్ద భక్తులకు ఎదురవుతోంది. చెత్తాచెదారం అంతా చూసి వేసేస్తారు. వాసన వస్తుంది గుడికి వచ్చిన గలీజుగా రోతగా ఆడ చూసిన. ఇక్కడ వచ్చి గుడి దగ్గర చాలా గలీజుగా ఉంది. చెత్తాచెదారం లేదు, చాలా ఈగలు దోమలన్నీ వస్తాయి, పిల్లలకు వ్యాధులు వస్తాయి, చాలా గలీజుగా ఉంది ఇక్కడ రోతగా. ఆలయానికి వచ్చే భక్తులకు వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలం కూడా లేదు. ఈ ఆలయానికి వచ్చే ఏ భక్తులను కదిలించినా నీళ్ల పారిశుద్ధ్యం లోపంపై మండిపడుతున్నారు. ఓవైపు చెత్త కుప్పలు, మరోవైపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. చేతులెత్తితే తగిలేలా ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచి కూడా లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు హాజరయ్యే సమయాన ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత ప్రమాదకరమో విద్యుత్ అధికారులకు తెలియదంటారా? మున్సిపాలిటీ వాళ్ళు ఏమనే మాత్రం ఎక్కడున్న చెత్త అక్కడే ఉంటుంది. పందులు, వెలుకలు చాలా ఇదిగొచ్చి మలేరియా జ్వరాలు, టైఫాయిడ్, మా డెంగ్యూ ఇట్లాంటివన్నీ రాగలుగుతున్నాయి. దాన్ని కథ ఎవరు పట్టించుకోవటం లేదు. ఇక ఆలయ పారిశుద్ధ్యంపై ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు మాట్లాడుతూ పురపాలక సంఘం వారికి చెత్త పాయింట్లను మార్చమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదన్నారు. పురపాలక సంఘం ఎటూ పట్టించుకోవడం లేదు కాబట్టే మేమే తగు జాగ్రత్తలు తీసుకుని చెత్తను తొలగించేందుకు ఒకరిని నియమిస్తామన్నారు. గతంలో మన మున్సిపాలిటీ ఎవరు వచ్చి వాళ్ళకి కానీ కంప్లైంట్, ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఎక్కడుందో ఆర్చ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చి ఎవరి డే మార్నింగ్ క్లీన్ చేసినా కానీ మధ్యాహ్నానికే విపరీతంగా పడుతుంది. ఆ ప్లేస్ చేంజ్ చేసి ఏమైనా తీసుకోమని మౌత రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ చెప్పాం. తర్వాత దేవస్థానం అనుకొని ఇటు ఫ్రంట్కి వస్తే రైట్ లెఫ్ట్ రైట్ సైడ్లో పొగతానుంది. ఈ రెండు వాళ్ళు పాయింట్లు మార్చలేకపోతున్నారు. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంది అన్నారు, మీరు బయట అన్నారు కదా, ఈ రోజు నుంచి కొద్ది వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడ మట్టి వేసి కొంత పిల్లల వర్క్ జరుగుతుంది, రేపటి నుంచి ఒక మనిషిని అపాయింట్మెంట్ చేస్తారు. ఇక భక్తులు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట వద్ద పారిశుద్ధ్యం పాటించడం లేదు. స్నానాల గదులు సౌకర్యంగా లేదు. అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఉచిత భోజన వసతి ఉన్నా వంటగదితో సహా అన్ని అసౌకర్యాలే. గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి మాకు దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఇట్లా వాటర్ ఎక్కువ లీక్ అయ్యి పైన ట్యాంక్ ఉంది, ట్యాంక్ నుంచి వాటర్ లీక్ అయ్యి మొత్తం ఫ్లోర్ నుంచి వాటర్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు ఏమవుతుంది అనేది కూడా భయం అవుతుంది మాకు. దాని నుంచి మాకు చాలా భయంగా ఉంది. మాకేదో దాని గురించి ఒక సాయం చేయమని కోరుతున్నాం. ఒకప్పుడు స్వామివారి భక్తులు స్నానాలు చేసే నీటి కొలను నీటితో కళకళలాడేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొలనులోకి మురికి నీటి కాలువ చేరుతోంది. తాత్కాలిక మరమ్మతుల కోసం ఏటా లక్షలు ఖర్చు చేసి కోనేరు పేరిట దోపిడీ జరుగుతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ గుడికి సంబంధించి నిర్మించిన ఈ కోనేరు యొక్క ప్రాముఖ్యతను కాపాడాలంటే పూర్తిగా ఈ కోనేరుని రిపేర్ చేయాలి, శాశ్వతంగా బెడ్డింగ్ వేసి ఆ పక్కన మధ్యలోకి సంబంధించి చుట్టూగానే ఏదైనా బెడ్డింగ్ ఏర్పాటు చేసి ముడికి నీరు రాకుండా చేసినప్పుడు ఇక్కడ ప్రజలకి భక్తాదులకి ఇక్కడ తలనీలాలను సమర్పించి ఏదైతే వాళ్ళ పుణ్యం వస్తుందని చెప్పి స్నానాలు చేస్తారో ఆ స్నానాలకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే రోగాల బారిన పడిపోతున్నారు. కాబట్టి కదిరి నరసింహస్వామి సంబంధించి ఉన్నటువంటి కోనేరుని పూర్తిగా ఈరోజు ఈ అధికారులు పాలకవర్గం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే వీటిని మరమ్మతులు చేసి భక్తాదుల యొక్క విశ్వాసాన్ని, కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి యొక్క ప్రాముఖ్యతను, ఈ ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఇక స్వామివారీ ప్రసాదాల్లోనూ దోపిడీ జరిగిపోతోంది. 300 గ్రాములున్న లడ్డూను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. నేను లక్ష్మీ నరసింహ స్వామివారి గుడికి వచ్చాను. అమ్మ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ లడ్డు ప్రసాదాలు తీసుకుంటే దాని ఎందు లడ్డు ప్రసాదాలు తీస్తే దాంట్లో లూజ్గాను బూందిలాగా ఉంది, అది కారిపోయేలాగా ఉంది. 300 గ్రాములు అని చెప్పి ప్యాకెట్ పైన వేశారు, తీరా చూస్తే 200 గ్రాములు కూడా లేదు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా భక్తుల వసతికి ఇబ్బందులు తప్పడం లేదు. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నా 25 కాటేజీలు మాత్రమే ఉన్నాయి. ఉచిత వసతి సదుపాయాలు అసలే లేవు. బ్రహ్మోత్సవాల్లో వసతి సదుపాయాల కోసం భక్తులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసినా 10 ఏళ్లైనా ఉపయోగంలోకి రాక నిరుపయోగంగా మారాయి. ఈ గదులను భక్తుల వసతికి కేటాయించాలని, తద్వారా భక్తులకు సదుపాయం కలుగుతుందన్నారు. ఆలయానికి ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే బాడుగలకు ఇచ్చిన షాపుల ద్వారా తక్కువ ఆదాయం వస్తున్నా వాటిని పెంచే మార్గం పాలక మండలి ఆలోచించలేదు. దాదాపు 1 కోటి ఖర్చు పెట్టి టెంపుల్ సంబంధించినటువంటి సత్రంలో రూములు కట్టారు, అవి ఎందుకు ఉపయోగం లేకుండా నిరుపయోగంగా అయినాయి. వీళ్ళు ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధితో ఆలోచించి ఏదైనా వాటికి ఆల్టర్నేట్స్ కింద వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగు పెట్టి వాటన్నిటి కూడా టూరిజంగా ఏదైనా కానీ పెడితే బాగా ఉపయోగం ఉంటుంది, ఆలయానికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక ఉద్యానవనం కోసం దాతలు ఇచ్చిన స్థలాలు మాయమయ్యాయి. వీటికి సంబంధించిన లెక్కలు లేవని భక్తులు చెబుతున్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన వాటికి మాత్రమే కొన్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. అయితే ఇక్కడున్న రోడ్లు మాత్రం ఆక్రమణకు గురై కుచించుకుపోయాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ పెరిగి భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వామి రథం పైనుంచే పురవీధులు కబ్జాకు గురికావడంతో కిక్కిరిసిన భక్తులతో ప్రమాదం ముంచొస్తే ఎలా అన్న ఆందోళన భక్తుల్లో నెలకొన్న సమస్య. అయితే 9 కోట్ల ఆదాయం వస్తున్నా ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ అరకొర మాత్రమే. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రథం కదిలే సమయంలో పోలీసుల సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. ఆదాయం 9 కోట్లు ఉందండి. ఆర్జిత సేవ ద్వారా, హుండీ ద్వారా, వేలాల ద్వారా, అన్ని ద్వారా, వెంట్రుకల వేలమైతేనేమి, షాపుల వేల, కొబ్బరికాయల వేల, అన్నిటి ద్వారా వస్తుంది. ఆలయ భూమి మొత్తం, ఆలయ భూమి 76 ఎకరాలు ఉందండి. దాంట్లో 40 ఎకరాల వరకు లీజు పోతుందండి. మిగతా ఖాళీగానే ఉంది. భూ ఆక్రమణలు ఎక్కడా జరగలేదండి. మా దేవస్థానం సంబంధించిన భూ ఆక్రమణలు ఎక్కడా జరగలేదు. మేము పోలీసు వారు, మున్సిపల్ వారు పర్మిషన్ తీసుకొని రోడ్లు ఆక్యుపై చేసినది తీసేస్తామండి. తీసేసి వాళ్ళ సహకారంతో అవి మేమంతా లైన్ క్లియర్ చేసేసుకొని మా రథం తిరిగే వీధులు మాత్రం క్లియర్ చేసుకుంటాము. ఆ రోజు పోలీసు వాళ్ళను, మా దేవస్థానం వాళ్ళను అందరినీ సెక్యూరిటీ పెట్టేసి రథము తిరిగే మార్గం కూడా బాగా ఇబ్బంది కాకుండా చూసుకుంటాము. ఇక ప్రాచుర్యం పొందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. స్వామి వెలసిన కదిరి పట్టణం మాత్రం దుర్గంధం వెదజల్లుతోంది. ఇక పురపాలక సంఘం పనితీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మన కదిరి నరసింహస్వామి దర్శించడానికి యాత్రికులు వస్తూ ఉంటారు. కానీ అలాంటి పవిత్రమైనటువంటి నరసింహస్వామిలో ఈ మధ్యకాలంలోనే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీ వారి యొక్క నిర్లక్ష్య వైఖరి ఎక్కువందని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చెత్త చెదరాలు, మరి డ్రైనేజ్ కాలువలు అయితేనేమి, మరి చెత్త ఆకులు, ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా దేవాలయం చుట్టూ అన్క్లీనింగ్ ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే క్లీన్ చేయడంలో మున్సిపల్ వారు పూర్తిగా విఫలమైనారు. చెత్త చెదారం అంతా కూడా రోడ్లలో పేరుకుపోయి దుర్గంధం ఎదజల్లుతూ ఉంటే ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మున్సిపాలిటీ చెత్త చెదారాన్ని క్లీన్ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కాలువ పక్కన చల్లుదామన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే చెత్తను ఎత్తివేయాలంటే ఎప్పుడో 11-12 వరకు కూడా రోడ్ల మీద చెత్త అట్లే ఉంటుంది. గుడి బడి అని తేడా లేకుండా పారిశుద్ధ్యం ఈరోజు పూర్తిగా ఈరోజు విఫలమైనారు. ఈరోజు మున్సిపల్ అధికారులు చెత్త చెదారం నిర్మూలించడంలో. ఇక జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం మంది భక్తులు ఆర్టీసీ బస్సు మార్గాన్నే ఎంచుకుంటారు. అలాంటి కదిరి ఆర్టీసీ బస్టాండ్లో అభివృద్ధి కుంటుపడింది. బస్టాండ్ ఆవరణమంతా గుంతలమయమైంది. కదిరికి వచ్చిన ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవు. ఈ బస్టాండ్ ఆవరణలో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించని పరిస్థితి. కాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో అన్ని విధాలుగా కదిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియతోనూ, దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి కదిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకొస్తున్నారు. పూరి జగన్నాథం స్వామి ఏ విధంగా అక్కడ అయితే జరుగుతాదో అంతకంటే ఎక్కువ భక్తాదులు వచ్చే
ప్రాంతమని ప్రభుత్వం కూడా గుర్తించింది కాబట్టి రాబో రోజుల్లో కాదిరి లక్ష్మణ స్వామి దేవస్థానానికి కూడా అన్ని రకాలుగా ఒక మంత్రి అఖిల పీరే గారితో మాట్లాడి అన్ని రకాలుగా కూడా ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తాం అదే విధంగా మాణిక్యాలరావు కూడాతో మాట్లాడి ఇది ఒక హబ్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైనా తమ భక్తి చాటుకునేందుకు కాస్త ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు అయితే ఆలయం చుట్టూ ఉన్న అపరిశుభ్రత వాతావరణం సౌకర్యాలలేమి భక్తులకు నిరుత్సాహాన్ని తెచ్చిపెడుతోంది మనశ్శాంతి కోల్పోయేలా చేసే పరిస్థితి వస్తోందని ఎందుకు వచ్చామా అని భక్తుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికైనా యంత్రాంగం గుర్తించి ప్రసిద్ధి చెందిన కదిరి ఆలయం అభివృద్ధికి పాటుపడతారని మనము ఆశిద్దాం.